ట్రాన్స్పోర్ట్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ట్రాన్స్పోర్ట్ టోటల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్. దానికి లాస్ట్ టైం మీరు ఛార్జింగ్ స్టేషన్స్ డబ్బులు ఎక్కువ వేసి చేయకుండా చేశారు, కంప్లైంట్ వచ్చింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? ఎనీబడీ కెన్ రివ్యూ ఛార్జింగ్ స్టేషన్స్? హూ సబ్జెక్ట్ ఇస్ దాట్ సార్? అంటే ఒక 100 ఎంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు దాని టారిఫ్ పెంచేసారనేది ఇష్యూ సార్, దాన్ని స్టాప్ చేసేసాము. రివైజ్డ్ పాలసీ తీసుకొస్తాం. నో, రివైజ్డ్ పాలసీ తీసుకురండి. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవ్రీవేర్ ప్రమోట్ చేయండి. అట్ హోమ్ కూడా చిన్న చిన్న వెహికల్స్ అని ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి. టోటల్ గా ఎవ్రీవేర్ ఛార్జ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇట్ ఈస్ ఎ పాలసీ తీసుకొద్దాం. టోటల్ గా సోలార్, విండ్, హైబ్రిడ్ ఇవన్నీ వెళ్ళి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గించడం నెంబర్ వన్. నెంబర్ టూ, ఆల్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, డొమెస్టిక్, కమర్షియల్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గో ఫర్ సోలార్ ఎనర్జీ. యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. డిమాండ్ పెరగాలి, ఆయిల్ విని తగ్గాలి, ఓవరాల్ గా కాస్ట్ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ది ఫ్యూచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. ఎక్కడైతే పోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి కూడా అవకాశం ఉంటుంది. దీనికి కూడా వెళ్ళాలి. ఇక్కడే ఓషన్ ఎకానమీ కూడా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది, పోర్ట్ లింక్డ్ విత్ దాట్. ఆ వెల్త్ కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వీఆర్ టాకింగ్ ఓన్లీ ఫిష్ లేకపోతే అక్వా కల్చర్ ఇవి ఆలోచిస్తున్నాం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఇది కాకుండా రోడ్స్ చాలా అధ్వానం అయిపోయినాయి. 5 ఏళ్లలో 80% బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? 1 ఇయర్ రోడ్ల మీద ఖర్చు పెట్టకపోతే ఆ రోడ్లు ఇంకెవరు రిపేర్ చేయలేము. మళ్ళీ అలాంటిది 80% 5 ఏళ్లు ఖర్చు చేశారు. అంటే ప్రాధాన్యత లేకుండా పోయింది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేషనల్ హైవేస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా ఇమ్మీడియట్ గా ఆన్ వార్ ఫుటింగ్ నాకు ఒక చిన్న కంప్లైంట్ రాకుండా చేసే బాధ్యత మీది. అదే మరి ఆల్ రోడ్స్, ఇంకా కొన్ని ఎన్ని నేషనల్ హైవేలో ఇంక్లూడ్ చేయగలిగితే అవి కూడా చేద్దాం. పీపీ మోడల్కి వెళ్దాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం. అల్టిమేట్ గా ఆల్ రోడ్స్ ని పంచాయతీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి సింగిల్ లేన్, 2 లేన్, 4 లేన్, 8 లేన్ ఇవన్నీ కనెక్టివిటీ రావాలి. ఏదర్ మార్కెటింగ్ ప్లేసెస్ ఆర్ పోర్ట్స్ ఆర్ ఎయిర్పోర్ట్స్ ఆర్ రైల్వే స్టేషన్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఎవ్రీవేర్ దీన్ని కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి. రైల్వే ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఇవి బ్రాడ్గా ఈ డిపార్ట్మెంట్లో టెక్స్టైల్ అయితే ఇది కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రెండు కూడా. నేను అందుకే ఈ నెల 7వ తారీఖున చేనేత దినోత్సవం చీరాల్లో పెడుతున్నాం, చీరాల్లో వస్తాం. అది కూడా చేసి పర్యావరణ చీరాల ఎందుకు ఏ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కాకుండా రూరల్ ఏరియాలో ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. సింపుల్ గా చేయండి, పెద్ద గ్రాండ్ గా మీరేం చేయొచ్చు. నేను అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, పాలసీ ఇస్తాం, ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంప్రూవ్ చేద్దాం. నీట్గా చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్లీ ఆ స్టాండర్డ్స్ అన్ని పెడతారు. ఏ కలెక్టర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆన్లైన్ లో వస్తాయి. అవన్నీ కూడా టైం కూడా ఉంటుంది, ప్రతి ఒక్కదానికి టైం స్పెసిఫై చేశాం. అందరూ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మీరంతా కూడా దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఎఫిషియన్సీ పెంచాలి. ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగండి. మీరు డ్రోన్స్ కూడా ఉపయోగించండి మీ రోడ్స్ మీద. అంతేలా ఇందాక మీరు యూ స్పోక్ అబౌట్ జీరో పావర్టీ సార్, వన్ ఆఫ్ ది థింగ్స్ ఇస్ అండర్ 4 P's. ఇఫ్ ఎనీ ఆఫ్ ది బిగ్ డిజైనర్స్ కెన్ కమ్ అండ్ అడాప్ట్ ద విలేజ్ సార్, శ్రీకాకుళంలో గౌరవ్ షా అని అతను అల్లికం విలేజ్ ని అడాప్ట్ చేసి అక్కడ లూమ్స్ సొంతంగా పెట్టి చేస్తానంటున్నాడు సార్. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ ఆల్సో టు లుక్ ఎట్ అదర్ డిజైనర్స్, బిగ్ షోరూమ్ పీపుల్ లైక్ చందన బొమ్మన్ ఆర్ వాట్ ఎవర్, ఎనీ ఆఫ్ దెమ్ కెన్ అడాప్ట్ దట్ పర్టికులర్ హ్యాండ్ లూమ్ ప్లేస్ అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ థింగ్. దట్ ఈస్ వేర్ వీళ్ళు ఒక మోడల్ చేశారు మంగళగిరిలో. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ మోడల్, టాటా మోడల్.
అలాంటి మోడల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీ మార్కెటింగ్ చేసే మోడల్ కూడా తీసుకొస్తే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఆ మోడల్ ని అమలు చేయండి, ప్రమోట్ చేయండి. పైలింగ్ స్టాక్స్ చీరాల అండ్ జమల్ మడుగు అదర్ ప్లేసెస్ దే వాట్ నోటీస్ ఆఫ్ మినిస్టర్ గారు, ప్లీజ్ లుక్ ఎట్ దెమ్. యూ కెన్ ఆర్గనైజ్ ఎగ్జిబిషన్స్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో త్రూ ది బయర్స్ ఎలిమెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఎనీ కలెక్టర్ హ్యాస్ ఎనీ ఇంటర్వెన్షన్? మీరు అజెండా ఎక్కువ ఉందనుకుంటున్నారు, క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మీకు హెవీగా కనబడొస్తుంది, అలవాట్లేదు కాబట్టి. ఇవన్నీ మీరు చేసే పనులే మిమ్మల్ని సెన్సిటైజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నౌ ద సెషన్ విల్ బ్రేక్ ఫర్ లంచ్. ఐ రిక్వెస్ట్ దట్ ఆల్ ద కలెక్టర్స్, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఎవ్రీబడి టు ఎగ్జిట్ త్రూ ఎంట్రీ బి. And the honorable ministers and the honorable CM will exit to the lunch in the lawn through the main portico. Thank you, sir. And we will assemble back again at 2:45, and officers are expected to be here by 2:40. Session will start by 2:45. Thank you.